తన భార్యను మోసం చేశాడంటూ ప్రముఖ నేతపై ఓ భర్త ఆరోపణ చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందన్న భర్త తన భార్య గర్భానికి ఓ పొలిటీషియనే కారణమనంటూ ఆరోపించారు. 2013లో మదన్ మోహన్ తో వివాహమైంది. లా చదువుతూ ఉండగానే మా ఇద్దరి పెళ్లి జరిగిందని, 2014లో గర్భవతినయ్యానని, ఇద్దరు పాపలు కూడా పుట్టారన్నారు. 2010 నుంచి 2015 వరకు తాను లా చదువుకున్నానని మదన్ మోహన్ తనను చాలా హింసించాడని ఆ మహిళ చెప్తోంది. నేను పరిచయంగానే ఉన్నాను నాకు తెలిసి. సో ఈరోజు అయితే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేయడం కానీ, లేకుంటే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి. కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు, విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది, నవంబర్ 2013లో పెళ్ళి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసాం. ఆ 1 ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు, నాకు ఇద్దరు పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు అప్పటికి, నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్ట్లో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది, అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై, అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కావాలి. ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యుఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారు. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు, ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారా ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ, మా నాయన, ఆయనకంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెము మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవ్వరూ లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు, తలాక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోలే, నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోలే అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం, మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా, నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని, ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను.
రెండు ఎగ్జామ్స్లో జేసీ 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏపీపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2-3 నెలల ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు. ఒక 1 మంత్ తర్వాత మేలో నా పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేస్తున్నారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసి పోయినాం ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసిన. నాకు తెలిసి నేను ఒక్క గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు, నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదన్నంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో, ఎందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని ఎక్స్జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు, నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రాంబా అంటే నువ్వు ఎవడరా నన్ను వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చేయి పట్టుకొని నడిచిండు సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయనకు పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది, ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు, నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకు నచ్చింది, మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము, ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన, నాకు ఇంక వద్దు విశాఖపట్నంలో నేను చెయ్యను, నేను రిటర్న్లో రాసి ఇచ్చి వచ్చిన. నేను నా ప్రొబేషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి, అక్కడ ఏం తప్పు చేస్తున్నామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలే. సార్ తప్పు చేస్తుంటే నేను పనిషూళ్ళు అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన ఇవి నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను నేను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలలు బిడ్డను నేనే కన్నా, నేనే మోసినా, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తా మీకు. నన్ను నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. 2000 అయిపోయింది, యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది ఇది అనేసి ఉంచాను. వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది తర్వాత నేను అడిగినాను. నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలీదు, ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం, నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి, లేదు లీగల్గా కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము, పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది, మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అతని మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లు ఏదైతే పెట్టాడో
ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు, 30 కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి. మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేనేం బెగ్గర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెజ్గా ప్రాక్టీస్ చేసిన, నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చి ఉండేది నాకు. నేను చాలా కష్టపడే. ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే, మీ ఎవరన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకు 70,000 ఈజీ. ఎంత తిన్నా, ఎంత ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. 50,000 ఏం చేసుకుంటా ఆడపిల్లని? ఎప్పుడూ దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు. నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే, నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను. చూసుకో నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కథ. మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కొట్టినా పాన్ కార్డు కొట్టినా వస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. ఎస్పెషల్లీ ఏంటంటే, ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐఎమ్ ఓన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారనేది నాకు ఈరోజు కనీసం మీరు అన్న ఒక్కొక్కరు చెప్పాలి. మీరు అదే వేరే కులం అవ్వాలని అనగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే. నాకు చేతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతోమందిని అడిగాను నేను. ఇంకా సాయి రెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయ్ సాయి రెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నాది, నేను నంద్యాల. మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి, అబ్బా ఇలా ఉంటుంది ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్, నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో, 22.5 లక్ష అమౌంట్. 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమి ఇంకా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ, లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మా ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా?
ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంతా మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు.